हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। प्रति रोज़ लागे इंटरेस्टिंग हॉरर स्टोरी तो ई रोज़ कूडा मी मुंदुकु वच्चानु। इलांटि स्टोरीज कोसम वेंटने मन चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल आइकॉन नी एक्टिवेट चेसुकोंडी। ये मात्रम आलस्यं चेयकुंडा इक स्टोरीलोकि वेल्लिपोदाम। अर्धरात्रि ఒంటరి ప్రయాణం అంటే కొంతమందికి చాలా భయం, మరి కొంతమంది పగలు రాత్రి తేడా లేకుండా ప్రయాణం చేస్తూ ఉంటారు। మా వీధి చివర ఒక పాతబడిన లైబ్రరీ ఉండేది, అది మూసివేసి దాదాపు 5 ఏళ్ళు అవుతుంది। నిజానికి అది ఒక ఇల్లు, కొన్నేళ్ల ముందు ఆ ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఉరివేసుకొని చనిపోయారు। వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు, అయితే వాళ్ళిద్దరు చనిపోయిన రోజు ఆ ఇద్దరు పిల్లలు కూడా కనిపించకుండా పోయారు। ఈ ఇంటి గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పేవారు। తరువాత ఆ ఇంటిని యోషిత అనే అమ్మాయి కొని దాన్ని లైబ్రరీగా మార్చేసింది। ఆ ఇంటి గురించి ఎవరు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా యోషిత మాత్రం భయపడకుండా ఆ ఇంటిని తీసుకుంది। అయితే యోషిత ముఖాన్ని ఇప్పటివరకు ఎవరు చూడలేదు, ముఖానికి ఎప్పుడూ కూడా చున్నీతో కట్టుకునేది। లైబ్రరీకి వచ్చిన వాళ్ళందరూ ఎప్పుడూ కూడా ఆమె ముఖాన్ని చూడలేదు, కళ్ళు మాత్రమే కనబడేవట। ఇక రోజులు గడిచే కొద్దీ ఆ ఇంట్లో జరిగిన సంఘటనలు మర్చిపోయి ఆ ఇంటిని ఒక లైబ్రరీగా మాత్రమే అందరూ చూశారు। యోషిత ఒంటరిగా ఆ ఇంట్లోనే ఉండేది। ఒకరోజు అర్ధరాత్రి ఆ లైబ్రరీలో నుండి భయంకరంగా ఏడుస్తూ అరుపులతో శబ్దాలు వినిపించాయి। అది విని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా భయపడిపోయారు। మరుసటి రోజు కొంతమంది కలిసి యోషితని అడగడానికి ఆ లైబ్రరీకి వెళ్ళారు। అయితే యోషిత మాత్రం నేను ఎలాంటి శబ్దాలు కాని అరుపులు చేయలేదని వాళ్ళతో చెప్పింది। ఇంకొకసారి అలా చేస్తే ఇక నుండి పంపించేస్తామని యోషితకి చెప్పి వెళ్ళిపోయారు। ఆ మాటలు వినగానే యోషితకి చాలా కోపం వచ్చింది। అర్ధరాత్రి ఆ లైబ్రరీలో నుండి మంటలు రావటం చూసి చుట్టుపక్కన ఉన్న వాళ్ళు గమనించి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళారు। వెంటనే తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూశారు। అంతే, అక్కడ ఉన్న పుస్తకాలు మొత్తం మంటలో కాలుతూ ఆ మంటల్లో యోషిత భయంకరంగా ఏడుస్తూ కాలిపోతుంది। వెంటనే ఆ మంటలను ఆర్పేసి యోషితను రక్షించాలని చూశారు, కానీ అప్పటికే యోషిత చెడిపోయింది। ఏది ఏమైనా ఎప్పుడైనా సరే ఈ ఇంట్లో ఉండాలని వస్తే వాళ్ళకి చావు తప్పదని నమ్మటం మొదలు పెట్టారు। ఇంకా ఎవరు కూడా ఆ ఇంటిని కొనటం గాని ఆ ఇంటి వైపు చూడటం గాని చేయలేదు। ఒక్కొక్కసారి అర్ధరాత్రి ఆ ఇంటి వైపు మీదగా వస్తే చనిపోయిన అమ్మాయి యోషిత గుర్తుకు వచ్చిందంటే చాలు, ఒక్కసారిగా ఏడవటం గాని నవ్వటం గాని వినిపించేవట। ఇలాంటివి పెద్దగా నేను పట్టించుకోను, భయం అనేది అందరికీ ఉంటుంది, కానీ అది ఎక్కువైతే బతకటం చాలా కష్టం। నా ఫ్రెండ్ రాజేష్ బర్త్డే సెలబ్రేషన్ చాలా బాగా చేశాం, అప్పుడు టైం అర్ధరాత్రి 2 గంటలు అవుతుంది। ఇక ఇంటికి వెళ్ళాలని బయలుదేరాను, నా బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వచ్చేసాను। దాదాపు ఇంటి దగ్గరికి వచ్చేసాను, కొంచెం చలిగా ఉంది, ఒక సిగరెట్ దమ్ము కొట్టాలని బైక్ ఆపి సిగరెట్ వెలిగించాను। అలా రోడ్డు వైపు చూస్తూ ఉన్నాను, ఒకసారిగా ఎవరు వెనకాల నుండి నా భుజం మీద చేయి వేశారు। వెంటనే వెనక్కి తిరిగి చూశాను, ఒక అమ్మాయి ముఖానికి చున్నీ కట్టుకుని ఉంది। ఆ అమ్మాయిని చూడగానే సిగరెట్ కూడా కింద పడిపోయింది। ఆ సిగరెట్ తీసుకుందామని కిందకి వంగి పైకి లేచేసరికి ఆ అమ్మాయి కనబడలేదు। ఏం జరిగిందో కాసేపటి దాకా ఏం అర్థం కాలేదు। నిజానికి ఆ అమ్మాయి వచ్చిందా? వస్తే ఇక్కడే ఉండాలి కదా, మరి ఎక్కడికి పోయింది అని ఆలోచిస్తూ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాను। సరిగ్గా ఆ లైబ్రరీ దగ్గర వచ్చేసరికి బైక్ ఆగింది, ఎందుకు ఆగిందో కూడా అర్థం కాలేదు। పక్కనే ఆ పాతబడిన లైబ్రరీ ఉంది, దాన్ని చూడగానే ఆ రోడ్డు మీద కనబడిన అమ్మాయి గుర్తుకు వచ్చింది। వెంటనే ఆ లైబ్రరీలో నుండి ఎవరో ఏడుస్తున్నట్టు వినిపించింది। ఈ టైంలో లోపల ఎవరున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు అని ఆ లైబ్రరీలోకి వెళ్ళాను। చాలా ఏళ్ల నుండి పాతబడి ఉంది, నా మొబైల్ తీసి టార్చ్ లైట్ వేశాను। అక్కడక్కడ కొన్ని పుస్తకాలు కాలిపోయి ఉన్నాయి, చివరి
బెడ్రూంలోకి వెళ్ళాను. కింద ఒక ఫోటో వెనక్కి తిరిగి పడి ఉంది. దాన్ని తీసి చూశాను. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి, నేను రోడ్డు మీద చూసిన అమ్మాయి, ఇద్దరు ఒకేలా ఉన్నారు. వాళ్ళిద్దరి కళ్ళు కూడా అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నాయి. ఆ టైంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నా మొబైల్ ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో కూడా ఈ ఫోటో వచ్చింది. ఆ క్షణంలో నేను బతికితే చాలనుకున్నా. ఇవన్నీ జరిగిన తర్వాత దెయ్యాలు ఉంటాయని అనిపించింది. ఆ ఫోటోని డిలీట్ చేసి వెంటనే బయటకు వచ్చాను. మళ్ళీ ఆ ఫోటో వచ్చింది. ఎన్నిసార్లు డిలీట్ చేసినా అది వస్తూనే ఉంది. వెంటనే ఆ లైబ్రరీలోకి పడేశాను. ఇక అక్కడి నుండి నా బైక్ తీసుకొని నెట్టుకుంటూ ఇంటికి వచ్చేసాను. ఈ సంఘటన నా జీవితంలో మర్చిపోలేను. ఏది ఏ టైంలో ఏ రూపంలో వస్తుందో తెలీదు. చూసినవన్నీ నిజాలు కావు, చూడనివన్నీ అబద్ధాలు కావు. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి హర్రర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇంకొక హర్రర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బై ఫ్రెండ్స్.